అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా టైం అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది వంట చేసేటప్పుడు. 1 వీక్ సరిపడా ఇలాంటి టమాటా ప్యూరీ, ఇందులో వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లి వేసేసి పేస్ట్ చేసేసుకొని 1 వీక్ వరకు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఎండుమిర్చి చాలామంది తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ ఇలా తుడవకుండానే తొడుమనే తీసేసి మనం పోపులో వేస్తాం, లేదంటే చట్నీ వేసిస్తాం. సో ఎప్పటికైనా అలా చేయొద్దండి. ఎండుమిర్చిని చాలామంది ఏంటంటే ఫార్మర్స్ వాటిని కాళ్ళతోటి తొక్కి వాటర్ వేసి మనకి పంపిస్తూ ఉంటారు. సో ఎప్పటికీ అవి తీసుకొచ్చిన తర్వాత ఇలా కొంచెం తూడ్చేసేసి యూజ్ చేసేసుకుంటే మనకి మంచిది. నెక్స్ట్ వచ్చేసి నేను మార్కెట్ నుంచి ఇవి తీసుకొచ్చిన తర్వాతనే ఇలా తూడ్చేసేసి వాటి పైన తొడిమేలు తీసేసి స్టోర్ చేసేసుకుంటా. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి ఇంట్లో హ్యాండ్ వాష్ లేని వాళ్ళు ఏ విధంగా హ్యాండ్ వాష్ ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే, సో ఇలా సోప్ ఉంటుంది కదా, మనం అదే సోప్ అయినా పర్లేదు. సో సోప్ను వచ్చేసి ఇలా చాప్ చేసేసుకోవాలి. ఇలా చాప్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి మనకు స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, హ్యాండ్ వాష్ స్ప్రే బాటిల్స్, అందులో ఇది అనేది ఇంత సరిపోతుందండి. మరి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. అందులో 1/2 లీటర్ వాటర్ అలా వేసేసి 2-3 టైమ్స్ షేక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకు హ్యాండ్ వాష్గా యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ హ్యాండ్ వాషెస్ యూజ్ చేసినా కూడా మనకేంటంటే అందులో వచ్చేసి చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి, సో ఇలా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను లిక్విడ్ తీసుకొచ్చిన బాటిల్లో కొంచెం లిక్విడ్ వేసేసుకొని మిగతా వాటర్ ఫిల్ చేసి ఇలా యూజ్ చేసేసుకుంటా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మార్నింగ్ ఎండ్ అనేది అందరికీ చాలా మంచిదండి. సో విటమిన్ డి ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ 8-9 వరకు ఇలా వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటూ ఎండకు ముందు ఇలా కూర్చుంటా. దీనివల్ల ఏంటంటే, మనకు ఎండ అనేది బాడీకి తాకి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా మనకు విటమిన్ డిని కూడా అందిస్తుంది. సో నేనేంటంటే, నా మార్నింగ్ లేచేసిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత 8-9 వరకు నేను ఇలా ఎండలో కూర్చుంటా. ఇదొక టిప్. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది లోకైనా కాఫీలోకైనా సేమ్యాకు ఏదైనా ఏ స్వీట్ చేసినా చాలామంది షుగర్ యూజ్ చేస్తూ ఉంటారు. షుగర్ కంటే మనకు బెల్లం అనేది చాలా మంచిదండి. సో నేనేంటంటే, కాఫీ చేసిన టీ చేసిన ఈ మధ్య అంటే ఒక 6 మంత్స్ నుంచి బెల్లం అనేది యూజ్ చేస్తున్నా. షుగర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి, సో కొన్ని రోజులు ఏంటంటే నేను బెల్లాన్ని తీసుకొచ్చి దాన్ని చాప్ చేసేసి బాక్స్లో వేసేసుకునేదాన్ని. బట్ ఏంటంటే, మార్కెట్లో ఇలా బెల్లం పౌడర్ కూడా అమ్ముతున్నారు. మనకు 500 గ్రామ్స్కి వచ్చేసి 50 రూపీస్. నేను ఇవ్వచ్చేసి 5 ప్యాకెట్స్ అలా తీసుకొచ్చిన. సో ఈ 5 ప్యాకెట్స్ మొత్తం కంప్లీట్గా షుగర్ అనేది అవాయిడ్ చేసేసి నేను దేంట్లోకైనా, ఈవెన్ పాయసం అయినా, నెక్స్ట్ టీ అయినా, కాఫీ అయినా, ఎందులోకైనా నేను బెల్లాన్నే యూజ్ చేస్తున్నానండి. మీకు ఇక్కడ చూపిస్తున్నా, చాలా అంటే చాలా బాగుంది ఈ టేస్ట్ కూడా. మనం కాఫీ పెట్టుకున్నా కూడా దాని టేస్ట్ అనేది చాలా బాగుంది, టీకైనా కాఫీకైనా. నెక్స్ట్ మ్యాక్సిమమ్ నేను ఏ ఐటమ్ చేసినా స్వీట్ ఐటమ్స్ అందులో నేను ఏంటంటే ఈ బెల్లం యూజ్ చేస్తున్నా. ఇది మనకు ఈవెన్ చక్కెర ఏ విధంగా కరిగిపోతుందో ఈ బెల్లం కూడా అంతే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. నాకైతే బెల్లం బాగా నచ్చిందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇది ఇందులో ఐరన్ ఉంటుంది, డైజెస్టివ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది, బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళైతే ఇది యూజ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ ఏంటంటే, చాలామంది వాషింగ్ మిషన్లో బ్యాగ్స్ వేయాలంటే కొంచెం అంటే పాడైతుందేమో అనుకుంటారు. సో అట్లేం లేదండి, మాది వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ 8 కేజీస్. ఇందులో వచ్చేసి క్రేడిల్ వాష్ ఉంది, ఆప్షన్ వచ్చేసి క్రేడిల్ వాష్ అంటే జస్ట్ ఉయ్యాలలాగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్లో వచ్చేసి, సో మీకు ఇక్కడ కనిపిస్తుంది 2nd ఆప్షన్ క్రేడిల్ వాష్. ఇది వచ్చేసి మనకు 40 మినిట్స్, దీనిలో టైం సేవర్ అనేది ఏం రాదు. డైరెక్ట్ మనకు ఏంటంటే టైం సేవర్ ఆప్షన్ రాదు కాబట్టి మనం ఎన్ని మినిట్స్ ఉంటే అన్ని మినిట్స్లో వేసేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చేసి 3 బ్యాగ్స్ వేసిన. సో మనకేంటంటే, చాలామంది హ్యాండ్స్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా క్లీన్ చేయాలంటే ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇలాంటి ఆప్షన్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జవ్వాది అండి. జవ్వాది చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది వచ్చేసి 60 రూపీస్, 2 గ్రామ్స్ వస్తుంది. మనం దీపారాధనలో కానీ లేదంటే వత్తులకి మనం ఈ జవ్వాది వేయడం కానీ, నెక్స్ట్ ఏంటంటే మనం ఇంట్లో ధూపం వేస్తాం, కుంకుమలో యాడ్ చేసేసుకోవడం కానీ, వాటర్లో కలిపి స్ప్రే చేయడం కానీ ఇల్లంతా సువాసన భరితంగా. రూమ్ ఫ్రెషనర్స్ కూడా అవసరం లేదండి. మనకు ఎలాంటి స్మెల్ వస్తుందంటే, టెంపుల్లో గర్భగుడిలో ఏ విధ మంచి స్మెల్ వస్తుందో సేమ్ అదే మంచి స్మెల్ అనేది ఈ జవ్వాదిలో ఉంటుంది. ఈ బాటిల్ 2 గ్రామ్స్ మనకు 60 రూపీస్, కాస్ట్ కొంచెం ఎక్కువ అయినా స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఈ జవ్వాదితోని జవ్వాది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ధూమ్ స్టిక్స్ అలా తయారు చేసుకున్నా. సో ఇంట్లో అయితే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం జవ్వాదిని వచ్చేసి ఇలా కుంకుమ డబ్బాలో
అంటే ఈ జవ్వాది బాటిల్లోనే కొంచెం జవ్వాది ఉంటే నేను లాస్ట్లో ఏంటంటే కుంకుమ యాడ్ చేసేసుకొని ఎవరన్నా వచ్చినప్పుడు పెట్టినా కూడా మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అలా ఇస్తా. జవ్వాది పౌడర్ మార్కెట్లో ఎనీ పూజా స్టోర్లోనైనా ఇది అవైలబుల్గా ఉంటుందండి. సో ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ జవ్వాదిని వచ్చేసి నేను ఇలా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్స్లో కొంచెం వేసేసుకున్న తర్వాత మనం ఏంటంటే బీరువాలో బట్టలు కానీ టవల్స్ దగ్గర కానీ నెక్స్ట్ ఏంటంటే మనకు బెడ్షీట్స్ దగ్గర కానీ ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకు ఆ రూము ఆ బెడ్స్ నెక్స్ట్ చాలా స్మెల్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అనిపిస్తుంది జవ్వాది ఎంత బాగుందని. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా మిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా ఇది చాలా 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 మంచిదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.